వైసీపీ పాలనపై విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పంచకర్ల రమేష్ బాబు హాట్ కామెంట్స్ చేశారు. రాబోయేది తెలుగుదేశం జనసేన ప్రభుత్వమేనని, అప్పుడు మీరు చేసిన అక్రమాలను తల్లిపాలతో సహా వెళ్లకక్కిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే జర్రిపోతుల పాలెంలో నిరసన చేస్తున్న టీడీపీ నేతలకు ఆయన సంఘీభావం తెలిపారు. పవన్ చంద్రబాబు కలిసి ఏ అభ్యర్థిని ఎంపిక చేసినా తమ భుజస్కందాల మీద మోపి గెలిపించుకునేందుకు బాధ్యత తమది అని పంచకర్ల రమేష్ బాబు హామీ ఇచ్చారు. నాలుగు సంవత్సరాల 8 నెలలుగా ఆయన చేస్తున్న జగన్మోహన్ రెడ్డి అరాచకాల్లో భాగంగా దాన్ని చూసి తట్టుకోలేక ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ అటు చంద్రబాబు నాయుడు గారు కానీ రాష్ట్రం 20-30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది. ఎక్కడ విలువైన ఆస్తులు వనరులు ఉన్నా దోచేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి 100 కోట్లలో సంపాదిస్తూ ఉంటే వాళ్ళ ఉద్యమా గదులు 1000 కోట్లు 100 కోట్లు ఏదైనా కూడా కోట్లే. మరి ఈ ప్రాంతంలో నిన్న బండారు గారు మాట్లాడింది నేను విన్నాను, ఉచ్చలవిడిగా లెవీ చేసేసి లేఅవుట్లు వేసేసి ప్లాట్లు వేసేసి అమ్మేస్తూ ఉన్నారు. మేము అధికారంలోకి 2 నెలల తర్వాత రాబోతా ఉన్నాము. జనసేన తెలుగుదేశం ప్రభుత్వం అవన్నీ కూడా ఎంత పెద్ద భవనాలు నిర్మించినా కూడా పోలగొట్టి మరీ హ్యాండ్ ఓవర్ చేసుకుంటామని చెప్పి మేము ఏదైతే బండారు గారు చెప్పారో దానికి 10 రెట్లు ఎక్కువే జరుగుతుంది తప్ప తక్కువేమీ జరగదని కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాము.